హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి ఊపర్ ఉండాలని కోరుకుంటున్నాను సో ఆల్రెడీ టైటిల్ చూస్తే అర్థమైపోయింది కదండి ఇవాళ వీడియో ఏంటో రీసెంట్గా నేను పన్నా జ్యువెలర్స్ విజిట్ చేసి అక్కడ ఒక మంచి నెక్లెస్ కొనుక్కున్నాను సో ఏం తీసుకున్నాను ఏంటి అన్నది అయితే నేను ఇంకా డిస్క్లోజ్ చేయలేదు బట్ కొంతమందికి అయితే ఆల్రెడీ తెలిసిపోయిందండి ఎందుకంటే అమ్మ మాట ఛానల్ ఫాలో చేసేవాళ్ళు అందులో అమ్మ ఆల్రెడీ ఒక బిట్ యాడ్ చేసింది అనమాట సో దే నో నేనేం తీసుకున్నాను అన్నది బట్ నేనేం తీసుకున్నాను విత్ ఆల్ ది డీటెయిల్స్ అవన్నీ కూడా ఇవాళ వీడియోలో చూసేయచ్చు ఆల్రెడీ నేను పన్నా జ్యువెలర్స్ విజిట్ చేసిన వీడియో మీతో షేర్ చేశానండి అక్కడ కలెక్షన్ ఎలా ఉంది ఏంటి ఇప్పుడు ఏం లేటెస్ట్గా వస్తున్నాయి ఇట్లాంటివన్నీ కూడా నేను షేర్ చేశాను సో లెట్స్ గెట్ స్టార్టెడ్ బిఫోర్ షోయింగ్ ద నెక్లెస్ అసలు నేను అప్పుడు ఎందుకు చూపించలేదు ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నాను ఇట్లాంటి డౌట్స్ కూడా కొంతమందికి వస్తాయండి జనరల్గా గోల్డ్ అనేది మనం ఎప్పుడు ప్రతి నెలా పర్చేస్ చేసేది కాదు ఇప్పుడు బట్టలు లేకపోతే ఫ్యాషన్ జ్యువెలరీ ఇట్లాంటివి ఏమన్నా అంటే ఎవ్రీ మంత్ పర్చేస్ చేస్తూ ఉంటాం బట్ గోల్డ్కి వచ్చేసరికి చాలా ఆచితూచి సంవత్సరానికి ఒకటి కొనుక్కోవడం వస్తూ ఉంటాం సో గోల్డ్ పర్చేసింగ్ విషయంలో చాలామందికి చాలా రకాల ఒపీనియన్స్ ఉంటాయి సో అందుకని నేను ఏ ఒపీనియన్తో తీసుకున్నాను నా పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉండింది అండ్ అలాగే దాని ప్రైస్ అండ్ ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను వీడియో ఎప్పుడు వీడియో పోస్ట్ చేస్తూ ఉంటాను సో అలానే ఈసారి కూడా నేను ఏం తీసుకున్నానో విడిగా క్లియర్గా మీకు చెప్తూ వీడియో పోస్ట్ చేయాలనే కొంచెం టైం తీసుకున్నాను సో దిస్ టైం నేను పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ విజిట్ చేశానండి అది మనకి సికింద్రాబాద్ ప్యారడైజ్కి ఆపోజిట్లో ఉందన్నమాట పన్నాకి ఎందుకు వెళ్ళా అంటే నేను లాస్ట్ టైం కూడా వెళ్ళాను అక్కడ ఏంటంటే మనకి ట్రెండీ డిజైన్స్ అన్నీ కూడా చాలా మటుకు లైట్ వెయిట్లో ఉంటాయి అంటే మనం ఇప్పటివరకు నా దగ్గర ఉన్న గోల్డ్ జ్యువెలరీ అంతా కూడా మోస్ట్ ఆఫ్ ఇట్ ఎక్కువ ట్రెడిషనల్ టైప్ ఆఫ్ గోల్డ్ జ్యువెలరీ ఉంది బట్ దిస్ టైం నేను కొంచెం ట్రెండీగా ఉండేది ఏదైనా తీసుకోవాలి అని అనుకున్నాను అనమాట సో అందుకని ఐ చూస్ పన్నా పన్నాలో ఏంటంటే బీడ్స్ కలెక్షన్ కానివ్వండి స్టోన్స్ కానివ్వండి లేకపోతే పోల్కీస్ కానివ్వండి ఇవన్నీ ఏంటంటే బయట వేరే షాప్స్లో కంపేర్ చేస్తే కన్నా తక్కువ ప్రైజెస్లో ఉన్నట్టు నాకు అనిపిస్తుంది సో అందుకని నేను చూసినప్పుడు వాళ్ళ కలెక్షన్ కూడా మనకి ఇట్లా ఈ స్టోన్ జ్యువెలరీస్ వీటిల్లో ఏంటంటే ఎక్కువ వెయిట్ పెట్టేకుండా తక్కువ వెయిట్లో మనం ఆబ్వియస్లీ గోల్డ్ వెయిట్ తక్కువ ఉండాలని అనుకుంటాం కదా సో అందుకని తక్కువ వెయిట్లో అట్ ది సేమ్ టైం డిజైన్ కూడా ట్రెండీగా ఉండేలాగా ఫ్యాషనబుల్గా అలాగా కూడా చాలా బాగుంటాయి అండ్ పెద్ద పెద్ద షోరూమ్స్లో దొరికే మోడల్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి నేను లాస్ట్ టైం చూసినప్పుడే ఐ రియలీ లైక్ ద కలెక్షన్ సో ఈసారి నేను ఆల్రెడీ ఫిక్స్ అయ్యి వెళ్ళానమాట దిస్ టైమ్ ఐ వాంట్ సంథింగ్ లేటెస్ట్ ఇన్ ట్రెండింగ్ అండ్ సంథింగ్ ఇన్ స్టోన్స్ అని అనుకున్నాను సో అందుకని పన్నాని చూస్ చేసుకొని అక్కడికి వెళ్ళాను అనమాట అండ్ నా ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టే దే డింట్ లెట్ మీ డౌన్ సో నాకు ఒక బ్యూటిఫుల్ నెక్లెస్ అయితే దొరికింది సో ఐల్ షో యూ దాట్ సో కూల్ జా సేమ్ సేమ్ ఎద్దుకోండి సో నేను ఇది క్లియర్గా చూపిస్తాను ఇదేంటంటే మీరు చూసారు కదా ఆల్రెడీ పైన అంతా పింక్ స్టోన్స్ వచ్చింది మధ్యలో ఒక వైట్ స్టోన్ వచ్చి కింద పెద్ద పర్ల్ వచ్చిందనమాట ఇది వేసుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తా టడా సో దిస్ ఈస్ ద నెక్లెస్ నేను కొనుక్కున్నది చూస్తేనే మీకు అర్థమైపోయింది కదా కొంచెం ట్రెండీ డిజైన్ అనమాట ఇప్పటివరకు ఉన్న జ్యువెలరీకి కొంచెం భిన్నంగా తీసుకున్నాను ఆల్రెడీ నేను మైండ్ సెట్లో థింక్ చేసుకునే వెళ్ళాను ఐ డోంట్ గో ఫర్ ఎ బిగ్గర్ వన్ ఏదైనా స్మాల్ చిన్నగా తీసుకోవాలి అది కూడా బడ్జెట్లో తీసుకోవాలి అండ్ కొంచెం ట్రెండీ డిజైన్ తీసుకుందాము నేను అనుకున్నాను అందుకని నేను డైరెక్ట్గా పన్నాకు వెళ్ళా ఇన్ కేస్ అక్కడ ఏదన్నా నచ్చకపోతే దెన్ ఐ విల్ విజిట్ అన్ అదర్ షాప్ అని అనుకున్నాను బట్ నాకు అవసరమే పడలేదు పన్నాలోనే నాకు మంచి డిజైన్ అయితే దొరికింది ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే మనకు స్టోన్ జ్యువెలరీలో స్టోన్ వెయిట్ని హోల్డ్ చేయాలి అని అంటే మనం కొంచెం గోల్డ్ ఎక్కువే పెట్టాల్సి వస్తుంది దాని చుట్టూ కేసింగ్కి కానివ్వండి వెనక కొంచెం దాన్ని విత్ హోల్డ్ చేయడానికి కానివ్వండి అలాగా బట్ దీంట్లో ఏంటంటే మనకి జస్ట్ ఈ స్టోన్ చుట్టూ ఉన్న గోల్డ్ ఏదైతే కేసింగ్కి ఏదైతే యూజ్ చేస్తారో అదే గోల్డ్ యూజ్ చేస్తారు దీని వెయిట్ అయితే 10 grams ఉందండి అంటే 9.950 grams అనమాట ఒక 50 mm తక్కువ 10 grams ఉంది సో 10 grams నాకు మంచి నెక్లెస్ అయితే వచ్చింది అని అనిపించింది అండ్ అట్ ది సేమ్ టైం స్టోన్ జ్యువెలరీ ఎక్కడైనా సరే మనకి స్టోన్స్కి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు ఈ స్టోన్ వాల్యూ అనేది మనకి ఎక్కడా ఫిక్స్డ్ ఉంది రకరకాల షాప్స్లో రకరకాల ప్రైజెస్ ఉంటాయి స్టోన్స్కి కూడా మనకి క్యారెట్ రూపంలో కూడా మనకు ఛార్జ్ చేస్తూ ఉంటారు వెయిట్ క్యాలకులేట్ చేసి ఇంత వెయిట్కి ఇంత అని అన్నట్లుగా క్యాలకులేట్ చేస్తూ ఉంటారు సో పన్నాలో ఏంటంటే స్టోన్ జ్యువెలరీ క్యాలిక్యులేషన్స్ చాలా పర్ఫెక్ట్గా ఉంటాయండి ఏ ఐటెం కన్నా సరే స్ప్లిట్ ఆ బ్రేకేజ్ ఉంటుంది కదా అది కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేస్తారు ఎస్పెషల్లీ ద పోల్
కీస్ లేకపోతే డైమండ్స్ ఇట్లాంటి వాటికైతే ఆసమ్ కలెక్షన్ ఉంటుందండి. మేబీ ఫ్యూచర్లో ఎప్పుడొకప్పుడు నేను కూడా ఒక మంచి డైమండ్ సెట్ తీసుకోవాలి అని అనుకుంటున్నాను. చూడాలి ఎప్పటివరకు ఎంతవరకు మన నసీబ్లో ఉందో. అండ్ అలాగే డైమండ్స్ విషయానికి వచ్చేస్తే వీళ్ళ దగ్గర డైమండ్ కలెక్షన్ అయితే చాలా బాగుంటుందండి. అందరికీ తెలుసు డైమండ్స్ అనేవి భూమిలోంచి వస్తాయి, తీస్తారు, ఇట్స్ అ లాంగ్ ప్రాసెస్. సో అలానే ఇప్పుడు ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అని కూడా వస్తున్నాయి అన్నమాట. సో అవి చాలా అఫోర్డబుల్గా అనిపించినాయి అండ్ ఇట్స్ అన్ ఇన్నోవేటివ్ థాట్ అని అనిపించింది అనమాట నాకు. ఎస్పెషల్లీ అబ్రాడ్లో అంటే ఫారిన్ కంట్రీస్లో వాటిలో బాగా ట్రెండ్ అవుతుందన్నమాట ఇది. సో ఇప్పుడు మనకి స్టార్ట్ అవుతుంది ఇండియాలో కూడా డైమండ్స్. ఇప్పుడు సాలిటర్స్ డైమండ్స్ లాంటివి ఏంటంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. సో ఆ సేమ్ అలాగా కావాలి బట్ అంత బడ్జెట్ లేదు అనుకునే వాళ్ళకి ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ బ్లెస్సింగ్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే అక్కడ మనం 10 లక్షలు పెట్టేదానికి ఇక్కడ మనకి 2-3 లాక్స్లో వచ్చేస్తూ ఉంటుంది అనమాట. మోస్ట్లీ 75% ఆఫ్ ద అమౌంట్ రెడ్యూస్ అయిపోద్ది. బట్ లుక్ వైజ్ కానివ్వండి, కట్ వైజ్ కానివ్వండి, అంత సేమ్ ఉంటుంది అనమాట. సో ఇవేంటంటే ఇవి కూడా మనకి సర్టిఫికేషన్ తోటే వస్తాయండి. ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అంటే మళ్ళీ ఇవేవో పిచ్చి స్టోన్స్ లాగా అంటే నార్మల్ సెమీ ప్రెషియస్ లాగా ఆ లెక్కన రావు. ఇవి కూడా ప్రెషియస్ స్టోన్సే, మనకి బైబ్యాక్ కూడా ఉంటుంది అనమాట. సో నేను అక్కడ ఆ వీడియో కూడా తీసాను, ఒక్కసారి ఆ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ కూడా చూపించేస్తాను చూడండి. డైమండ్స్ అంటే ఆల్మోస్ట్ అందరికీ చాలా ఇష్టం ఉంటుందండి, కాకపోతే ఎఫర్ట్ చేయలేకపోతాం అనమాట. దీంట్లో మనకి ఏంటంటే బేసిక్గా క్యారెట్ బట్టి ఉంటుంది, పర్ క్యారెట్ ఇంత అన్నట్లుగా. అదే సాలిటర్ అయితే ఇంకా ఫుల్ లక్షల్లో ఉంటుందన్నమాట, 2-3 క్యారెట్ గోల్డ్ డైమండ్ అని అంటే. బట్ ఇప్పుడు మనకేంటంటే ఈ డైమండ్స్ వస్తున్నాయండి, ఇవేంటంటే ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అంటారన్నమాట వీటిని. ఇవి సేమ్ ఎగ్జాక్ట్లీ యాజ్ డైమండ్స్, మీరు చూడొచ్చు ఆ ఫినిష్ కానీ, కట్ కానీ, పాలిష్ కానీ, ఎవ్రీథింగ్ అంతా కూడా డైమండ్ లానే ఉంటుంది. బట్ మనకి బయట 5 లక్షలకి దొరికే డైమండ్ ఇక్కడ మనకి 1 లక్షలో దొరుకుతుంది అనమాట. సో మోస్ట్లీ ఏంటంటే చాలామంది డైమండ్ పెట్టుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్నా, ఎఫోర్డ్ చేయలేము అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఐడియా అనమాట. మనకి ఇలా ఎంగేజ్మెంట్ రింగ్స్ కానివ్వండి, అలాగా మంచిగా ఇలా చేయించుకోవచ్చు. ఇంకా సేమ్ అసలు ఎవరు తెలియని కూడా తెలియదు అనమాట, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది. ఇవన్నీ ఇయర్ స్టడ్స్. సో దీంట్లో కూడా మనకి రకరకాలు ఉన్నాయి చూసారా. ఇదైతే ప్రిన్సెస్ కట్ అంటారంట దీన్ని, ఎందుకంటే ఇది ఇలాగా స్క్వేర్ షేప్లో వచ్చిన దాన్ని ప్రిన్సెస్ కట్ అంటారట. ఇలా స్క్వేర్ షేప్ కానివ్వండి, లేకపోతే ఇలా ఓవల్ షేప్ కానివ్వండి, ఇదిగోండి ఇలా ఏ షేప్ కావాలంటే ఆ షేప్, లేదు రౌండ్ కావాలంటే ఇది రౌండ్, ఎంత సైజ్ కావాలి. దీనికి కూడా క్యారెట్ బట్టే ఉంటుందండి. అండ్ దీనికి కూడా మనకి గోల్డ్ని మనకి ఇది పెడతారన్నమాట, ఎందుకంటే డైమండ్ గోల్డ్ అయితేనే మంచిగా హోల్డ్ చేయగలుగుతుంది. అండ్ మనకి ఈ గోల్డ్ అంతా కూడా వైట్ గోల్డ్లో వస్తుంది అన్నమాట. ఇది ఇలా చూసి ప్లాటినం అనుకోకండి, వైట్ గోల్డ్లో వస్తుంది. అండ్ ఇవైతే చూసారు కదా అన్ని రకరకాల సైజెస్లో షేప్స్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఇన్ కేస్ ఎవరైనా ఎంగేజ్మెంట్ రింగ్స్కి కానివ్వండి, లేకపోతే డైమండ్ పెట్టుకోవాలన్న ముచ్చట ఉన్న వాళ్ళు కానివ్వండి, హ్యాపీగా ఇవి పెట్టుకోవచ్చు. అండ్ ఇదేదో రియల్ గోల్డ్ రియల్ డైమండ్ కాదు అనేమి కాదండి, ఇవి కూడా మనకి సర్టిఫికెట్తో వస్తాయన్నమాట. ఇలాగా కాకపోతే దానిపైన ఇలాగోండి ల్యాబొరేటరీ గ్రోన్ డైమండ్ రిపోర్ట్ అని ఉంటుంది. సేమ్ మనకి డైమండ్కి ఎలా అయితే కార్డ్ వస్తుందో అలాగే ఉంటుంది. అండ్ అలాగే బైబ్యాక్ కూడా ఉంటుంది డైమండ్కి ఎలా అయితే ఉంటుందో. లేదు ఇదిగోండి ఇలా ఇండివిజువల్గా కావాలి అని అనుకుంటే ఇలా కూడా మనం పర్చేస్ చేసుకొని మనం దాంతో ఆర్డర్ ఇచ్చి రింగ్ చేయించుకోవచ్చు. రింగ్స్ కానివ్వండి, స్టడ్స్ కానివ్వండి, ఏవైనా. దీనిలో కూడా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి చూసారా, పింక్ అన్నమాట ఇది. సో ఇవన్నీ ఇప్పుడు బాగా వస్తున్నాయి. యాక్చువల్లీ మనకు ఫారిన్ కంట్రీస్లో అది బాగా ఉంటుంది, ఇండియాలో కొంచెం తక్కువ. ఇప్పుడు బాగా డెవలప్ అవుతున్నది. సో ఇప్పుడు బాగా జనాలు వీటికి బాగా ఇంట్రెస్ట్ చూపించి పర్చేస్ చేస్తున్నారంట. సో నాకు ఈ పాయింట్ బాగా నచ్చింది. డైమండ్ పెట్టుకోవాలి అనుకునే వాళ్ళకి అఫోర్డబుల్ రేంజ్లో రాదు కదా. సో బట్ ఇలాగ చూసుకుంటే మనకి మంచిగా సాలిటర్స్ లాంటి వాటిని కూడా మనం మంచిగా మన బడ్జెట్లో పర్చేస్ చేసేయచ్చు. అండ్ అలాగే బై బ్యాక్ కూడా ఉంటుంది కాబట్టి మన డబ్బులు ఎక్కడికి నష్టపోవు. సో వీటికి కూడా మనకి నేచురల్ డైమండ్కి ఎలా అయితే సర్టిఫికేషన్ వస్తుందో అలాగే వీటికి కూడా మనకి సర్టిఫికేషన్తో పాటు వస్తాయండి. దాని కట్ ఏంటి, ఇదిగోండి ఇలా ప్రిన్సెస్ కట్, దానికి ఎంత క్యారెట్, ఇది 1 క్యారెట్, 1 క్యారెట్ డైమండ్ కొనాలంటే ఎన్నో లక్షలు అవుద్ది అనమాట. బట్ ఇక్కడ మనకి మన అఫోర్డబుల్ చైన్ ప్రైస్లోనే వచ్చేస్తుంది. మనకి ఎంగేజ్మెంట్ రింగ్స్ ఎస్పెషల్లీ అండ్ అలాగే స్టడ్స్ ఇయర్ రింగ్స్ లాంటివి కావాలి అనుకునే వాళ్ళకి కూడా బెస్ట్ ఆప్షన్ అనమాట. సో ఇలా సర్టిఫికేషన్తో వస్తుంది కాబట్టి మనం ఏ ఇంకా సెకండ్ థాట్ లేకుండా హ్యాపీగా డైమండ్స్ని కూడా పర్చేస్ చేసి మన విష్ లిస్ట్లో ఉన్న వాటిలన్నీ టిక్ మార్క్ పెట్టేసుకోవచ్చు. ఈ డైమండ్ స్టడ్స్ పెట్టుకుంటే ఇలా ఉంటుందండి, చాలా బాగుంది. మనకి 1 క్యారెట్ కావాలి, 2 క్యారెట్ కావాలి, అలా మనం ఎన్ని క్యారెట్స్ కావాలో అన్ని క్యారెట్స్లో స్టడ్స్ కానివ్వండి, రింగ్స్ కానివ్వండి, ముక్కు పొడకలు కానివ్వండి, అలాంటివి ఏవైనా సరే చేసుకోవచ్చు. సో పెట్టుకుంటే కూడా లుక్ సూపర్బ్గా ఉంది. ఇన్ కేస్ ఎవరైనా మంచి సాలిటర్ కానివ్వండి, 1 క్యారెట్, 2 క్యారెట్ డైమండ్స్ కానివ్వండి, ఇవి ఏమన్నా ప్లాన్ చేసుకుంటుంటే కనుక డెఫినెట్గా ఇది యూస్ఫుల్గా ఉంటుంది.
సో బేసిక్గా నేను గోల్డ్ జ్యువెలరీ కొనేటప్పుడు ఎప్పుడైనా సరే మోస్ట్లీ ప్రీ ప్లాన్డ్గానే ఉంటానండి. ముందే నేను ప్లాన్డ్గా విచ్ టైప్ ఆఫ్ జ్యువెలరీ ఐ వాంట్, ఎంత వెయిట్లో కావాలి, నా బడ్జెట్ ఎంత ఉండాలి, ఒకవేళ ఎక్స్ట్రా పెట్టాలి అని అంటే నేను ఎంతవరకు ఎఫర్ట్ చేయగలను, ఇలాంటివన్నీ ఆల్రెడీ నేను ప్రీ ప్లాన్డ్గా వెళ్తాను. అండ్ అలాగే మోస్ట్లీ ఇన్ కేస్ నేను పెద్దగా ఏదైనా ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఆబ్వియస్లీ నేను గోల్డ్ స్కీమ్ కట్టేసి జాయిన్ అవుతూ ఉంటాను, ఎందుకంటే మనకి తరుగు మజూరీలు అవి కలిసి వస్తాయి కాబట్టి. సో ఈసారి ఏంటంటే దిస్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్, అసలు నా ప్లాన్లోనే లేదు. ఎందుకు అని అంటే కొంచెం పర్సనల్ రీజన్స్ వల్ల నేను ఈసారి గోల్డ్ స్కీమ్ అయితే జాయిన్ అవ్వలేదు. బట్ 3 lakh సబ్స్క్రైబర్స్ మైల్ స్టోన్ రీచ్ అయిన తర్వాత మావయ్య గారు అన్నారన్నమాట, 3 lakh సబ్స్క్రైబర్స్ అనేది ఇస్ నాట్ ఎ స్మాల్ థింగ్, ఇట్స్ ఎ బిగ్ మైల్ స్టోన్ కదా, అది నువ్వు గుర్తుగా ఏదైనా తీసుకో అని అన్నారు. సో మావయ్య గారు చెప్పేసరికి ఓకే ఓకే అని వెంటనే నేను ఇంకా చెప్పిన వెంటనే నేను గోల్డ్ షాప్కి బయలుదేరాను అనమాట. సో ఓకే, ఇది చూసినప్పుడల్లా ఇప్పుడు ఎప్పటికైనా సరే ఇది ఎప్పుడు చూసినా ఇది మోమెంట్ మీ టాక్స్ 3 lakh సబ్స్క్రైబర్స్ రీచ్ అయినప్పుడు నేను ఇది తీసుకున్నాను అని గుర్తుంటుంది కదా. బేసిక్గా స్టోన్ జ్యువెలరీ ఎక్కువ తీసుకోండి, బట్ ఈసారి నేను ట్రెండీగా కావాలని అనుకున్నాను. ట్రెండీగా ఇప్పుడు ఎస్పెషల్లీ బీడ్స్ ఇట్లాంటివి చాలా ట్రెండ్ అవుతున్నాయి. సో అలా ఏదైనా చూద్దాము అన్నట్లుగా వెళ్ళాను అనమాట. అండ్ ఎస్పెషల్లీ చిన్న 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 స్టోన్స్ ఎక్కువ ఉంటే నాకు కొంచెం ఎక్కువ కంగారు అనిపిస్తుంది అనమాట, అయ్యో చిన్న చిన్న స్టోన్స్ బోల్డన్ ఉన్నాయి ఏ అని చెప్పి, అదొక సైకలాజికల్ ఫీలింగ్ అని అనుకోవచ్చు. సో దీనిలో మీరు చూసినట్లయితే ఒకటే పెద్ద స్టోన్, ఇదంతా ఒకటే స్టోన్, పింక్ స్టోన్, ఒకటే పెద్ద పర్ల్, అండ్ ఇక్కడ రెండింటికి మధ్యలో ఒకటే పెద్ద వైట్ స్టోన్ అలా వచ్చిందనమాట. సో ఒక్కొక్క స్టోనే మంచి పెద్ద సైజు వచ్చినాయి. మనకి స్టోన్స్ కూడా ఎప్పుడైనా సరే సైజ్ పెద్దగా ఉంటే ఎక్కువ ఛార్జ్ అవుతుంటుంది, చిన్న చిన్న స్టోన్స్ అంటే తక్కువ ఛార్జ్ అవుతుంది ఫర్ ఆబ్వియస్ రీజన్స్. సో ఇలాగ ఒక పెద్ద పెద్ద స్టోన్ వచ్చింది, నాకు బాగా అనిపించింది అనమాట. అండ్ లక్కీగా అప్పుడే అమ్మ వాళ్ళు కూడా వైజాగ్లో ఉన్నారు. సో అట్ ద సేమ్ టైం అమ్మ వాళ్ళకు కూడా వీడియో కాల్ చేసి చెల్లి దగ్గర ఉన్నారన్నమాట. సో వీడియో కాల్ చేసి వాళ్ళకి షేర్ చేసి వాళ్ళకి పెట్టుకొని చూపించి ఇలా చూపించగానే మా చెల్లికి వాళ్ళ అత్తయ్య గారికి అందరికీ కూడా బాగా నచ్చింది. సో వెంటనే వాళ్ళ అత్తయ్య గారు అన్నారు చెల్లికి కూడా తీసుకోను అని అన్నారన్నమాట. ఓ వావనని, లాస్ట్ టైం కూడా నేను ఒక పర్ల్ నెక్లెస్ తీసుకున్నప్పుడు చెల్లికి నాకు ఇద్దరికి తీసుకున్నాను అనమాట, వాళ్ళకు కూడా నచ్చి. సేమ్ ఈసారి కూడా అలాగే వాళ్ళకు కూడా నచ్చి ఇద్దరు తీసుకోండి అన్నట్లుగా అనేసరికి ఇద్దరికీ కొనేసానండి. ఇదేమో నాది పింక్ స్టోన్ కదా, చెల్లిది గ్రీన్ స్టోన్, సేమ్ పింక్ స్టోన్ ప్లేస్లో గ్రీన్ స్టోన్ వస్తుంది అన్నమాట. అంటే పచ్చలాగా, ఇదేమో కెంపులాగా ఉంది కదా, అది పచ్చ స్టోన్ లాగా. కొద్ది రోజులు అయ్యాక ఎక్స్చేంజ్ చేసుకుని మళ్ళీ వేసుకుందాం జల్లి అని అనుకున్నాము. సో ఇద్దరికి ఆల్మోస్ట్ సేమ్ వెయిట్లో దొరికినాయి అన్నమాట. సో అమ్మకి నచ్చింది, చెల్లికి, వాళ్ళ అత్తయ్య గారికి, అందరికీ నచ్చిందండి. సో వెంటనే తీసేసుకున్నాం అనమాట, చెల్లికి నాకు 2 sets అప్పుడే కొనేసుకున్నాను. అండ్ వీళ్ళ దగ్గర ఏంటంటే మనకి షిప్పింగ్ ఫెసిలిటీ కూడా ఉంది, ఫ్రీ షిప్పింగ్ చేస్తారు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద మినిమం బిల్. సో అందుకని నేను అక్కడి నుంచే డైరెక్ట్గా వాళ్ళనే షిప్పింగ్ చేసేయమని అడిగాను. నేను పే చేసేసాను అమౌంట్, అయితే కాకపోతే వాళ్ళనే వైజాగ్కి డైరెక్ట్గా షిప్పింగ్ చేసేయమని అన్నాను. సో జస్ట్ వితిన్ 2 days ఆల్రెడీ చెల్లికి కూడా డెలివర్ అయిపోయిందనమాట. సో చెల్లికి కూడా చాలా బాగా నచ్చింది. అండ్ నేను కొన్నాను 2 అంటే ఇది నా చెల్లికి కూడా నా డబ్బులు నేను అనుకోకండి, అవి మా సిస్టర్వే నాకు మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసేసింది అనమాట. సో ఎవరి సెట్ వాళ్ళు కొన్నాం, కాకపోతే సిమిలర్గా ఉంటాయి అనమాట ఇద్దరివి. అండ్ దీని ప్రైస్ విషయానికి వచ్చేస్తే దీనిలో 10 grams ఆఫ్ గోల్డ్ ఉందండి అప్రాక్సిమేట్లీ, అంటే కొంచెం ఒక 50 milli తక్కువగా ఉందన్నమాట. దీని గోల్డ్ వాల్యూగా చూసుకుంటే 52,000 అలాగా పడుతుంది, ఎందుకంటే నేను వెళ్ళినప్పుడు పర్ గ్రామ్ ప్రైస్ అలా ఉందన్నమాట. గ్రామ్ ప్రైస్ అనేది ఎవ్రీడే ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. సో మనం ఏ రోజు విజిట్ చేసామో ఆ రోజు ప్రైస్ని బట్టే క్యాలిక్యులేట్ చేస్తారు. సో మనకి 52,000 దాకా ఓన్లీ గోల్డ్కే అయిందండి. అండ్ కమింగ్ టు ద స్టోన్స్ అండ్ వేస్టేజ్ అండ్ GST, ఈ 3 అయితే ఎక్స్ట్రాగా ఛార్జ్ చేస్తారు, ఎందుకంటే నేను ఇది స్కీమ్లో తీసుకోలేదు. అండ్ వీళ్ళ దగ్గర స్కీమ్ కూడా ఉందండి, ఆ స్కీమ్లో జాయిన్ అయ్యి తీసుకోవాలనుకున్నా తీసుకోవచ్చు, అప్పుడు మనకి ఇవన్నీ కలిసి వస్తాయి అన్నమాట VA అవన్నీను అన్నిటికీ కలుపుకొని అరౌండ్ 75,000 వాళ్ళు నాకు ఇచ్చారు. కాకపోతే మనం ఇంకా నెగోషియేట్ చేసి వేస్టేజ్ అది కొంచెం తగ్గించారు, అలాగే నెగోషియేట్ చేసి ఆల్ టుగెదర్ రౌండ్ ఫిగర్ అని కూర్చొని 70,000 తీసుకున్నానండి. సో దీని కాస్ట్ అయితే 70,000 పడింది. అండ్ ఇందులో ఉన్న స్టోన్స్, ఈ పర్ల్స్ ఇవన్నీ సెమీ ప్రీషియస్ అండి, వాటికి బైబ్యాక్ ఉండదు. సో నాకేంటంటే పెద్ద స్టోన్ అన్న ఒక ఫీలింగ్ అనమాట, ఎందుకంటే పెద్ద స్టోన్స్ ఆర్ ఎక్స్పెన్సివ్ దాన్ ద స్మాలర్ వన్స్. సో నాకు ఈ సెట్ అయితే బాగా నచ్చింది, మరీ ఎక్కువ అయితే పెట్టలేదు నన్ను అనిపించింది అనమాట, విచ్ ఇస్ వెరీ రీజనబుల్ అని అనిపించింది. ఎందుకంటే 52 ఇంకొక 2,000 దాకా GST పడుతుంది. సో 54 తీసుకున్నా నాకు ఎక్స్ట్రాగా 16,000 పడింది అనమాట, విచ్ ఇంక్లూడ్స్ మేకింగ్ వేస్టేజ్ అండ్ స్టోన్స్ అండ్ ద పర్ల్స్ ఎవ్రీథింగ్ అన్నీ కలుపుకొని 70,000 అయింది. అది నాకు చాలా రీజనబుల్ అని అనిపించింది, ఎందుకంటే స్టోన్ జ్యువెలరీ ఎక్కడైనా సరే చూసుకోండి స్టోన్స్కి చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తారు, ఎస్పెషలీ ద బిగ్గర్ సైజ్ వన్. సో అందుకని నాకు ఐ థాట్ ఇట్ ఈస్ వెరీ రీజనబుల్. అందుకే అమ్మకి
చెల్లికి వాళ్ళ అత్తయ్య గారికి అందరికీ కూడా బాగా నచ్చింది. సో దట్స్ ద రీజన్ వీ బాట్ దీస్ టూ అన్నమాట. ఇంటికి వచ్చాక మామయ్య గారికి అందరికీ చూపించా. ఇంటికి వచ్చాక అంటే ఆల్రెడీ షాప్లోంచి నేను అక్కడి నుంచి వీడియో కాల్ చేసి ఫొటోస్ అవి షేర్ చేశాను అనమాట. మామయ్య గారికి కూడా నచ్చింది. యాక్చువల్గా దీంతో పాటు ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. నేను ఆ ఫోటో కూడా పెడతాను చూడండి. గ్రీన్ సెట్కి అలాగే ఉన్నాయి, ఈ సెట్కి అలాగే ఉన్నాయి. కాకపోతే ఇయర్ రింగ్స్ తీసుకోలేదు, ఓన్లీ నెక్లెసే తీసుకున్నాము. చెల్లి అండ్ నేను కూడా ఇద్దరు ఓన్లీ నెక్లెసే తీసుకున్నాము. చిన్న ఫంక్షన్స్కి, పార్టీస్కి, ఎస్పెషలీ ట్రెండీగా రెడీ అయినప్పుడు, ఫ్యాన్సీ శారీస్ కట్టుకున్నప్పుడు, అలాంటప్పుడు పెట్టుకోవడానికి పర్ఫెక్ట్ అనమాట. అండ్ ఎప్పటి నుంచో నేను కొంచెం బీడ్స్ అండ్ స్టోన్స్, ఇలాంటి ట్రెండీ జ్యువెలరీ కొనుక్కోవాలి అని అనుకుంటున్నాను. ఫైనలీ ఐ గాట్ వన్. అంటే వీళ్ళకి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది. నేను ఆ నెంబర్స్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది. సో మీరు ఇన్ కేస్ వీడియో కాల్లో చూసి మీరు ఓకే అనుకున్నా సరే మీరు అలా కూడా ప్రొసీడ్ అవ్వచ్చు. సో ఇన్ కేస్ మీరు విజిట్ చేయాలి అనుకుంటే పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ సికింద్రాబాద్లో ఉందండి, ప్యారడైజ్ ఎదురుగా. డూ డెఫినెట్లీ విజిట్ దేర్. చాలా మంచి డిజైన్స్ ఉన్నాయన్నమాట. అన్నీ కూడా లేటెస్ట్ డిజైన్స్ అండ్ ట్రెండీ ట్రెండీ డిజైన్స్. ఓన్లీ ట్రెడిషనల్ స్టఫే కాకుండా, ట్రెడిషనల్ స్టఫ్ కూడా ఉంది, ఓన్లీ అదే కాకుండా ఇలాంటి కాంటెంపరీ డిజైన్స్ కానివ్వండి, లేకపోతే ఇండో వెస్టర్న్ కావాలనుకున్నా, డైమండ్స్ కావాలనుకున్నా, పోల్కీస్ కావాలనుకున్నా, ఏదైనా సరే. అండ్ కస్టమైజేషన్ కూడా ఉందండి. అండ్ ఎందుకంటే ఆబ్వియస్లీ దే ఆర్ ఇన్ టు దిస్ ఫీల్డ్ సిన్స్ ఏజెస్ అనమాట. దే హ్యావ్ దేర్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. అండ్ మీరు ఎటువంటి డిజైన్ కావాలి, ఎటువంటి ఫోటో కావాలి, ఏదైనా చూపించినా సరే వాళ్ళు హ్యాపీగా రెడీ చేసి ఇచ్చేస్తారు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై న్యూ నెక్లెస్ అండి. ఆ నెక్లెస్ మీ అందరికీ కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.